హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి కిచెన్ బాయ్ ఇందు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నాను అయితే చాలా 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 బాగున్నాండి సో మీరైతే బాగున్నారని అనుకుంటున్నాను సో బ్లాగ్ ఎందుకు లేటిందంటే బాబుకి వచ్చేసి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి చూస్తున్నారు కదా మమ్మీ కూడా వచ్చింది తనకు అట్లా అయిందనేసి ఇంకా వచ్చిందండి మా పాప అయితే స్కూబీగానే బెదిరిస్తున్నాడు మా అమ్మమ్మ మా అమ్మమ్మ అనేసి వాడు చూడండి మా అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మీకు చాలా వీడియోస్లలో చూపించాను కదండి అది వచ్చేసి ఇంకా మా పాప వేసిందండి మా బాబు కోసం నా కోసం అనేసి చపాతి ఫస్ట్ టైమే అంటే ఎప్పుడైనా ఒకసారి ఆమె చేసుకుంటుంది ఇట్లా సరదాగా నేను పిండి పీసుకుంటాను కదా దాంతోపాటు ఆమె చేసుకుంటుంది ఈసారి మాత్రం చాలా రౌండ్ షేప్లో చాలా పర్ఫెక్ట్గా అండి ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అండి చపాతీలోకి ఏంటంటే గుత్తంకాయ అండ్ బెండకాయ అండి చాలా బాగుందండి కర్రీస్ అయితే ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ దద్దోజనం చేశానండి అంటే కొంచెం చలన్నం ఉండేయండి మైట్ అన్నములు మార్నింగ్ కొన్ని రైస్ పెట్టేసి ఇంకా సకాలను వాటర్ పోసేసి దాన్ని అనేది బాయిల్ చేసేసానండి బాయిల్ చేసేస్తే మెత్తగా దద్దోజనం అంటేనే మెత్తగా ఉండాలి కదండీ పర్ఫెక్ట్గా పెరుగు కూడా ఉండాలి అప్పుడైతేనే టేస్టీగా ఉంటుందండి సో ఇంకా అదైతే పక్కన ప్రిపేర్ చేస్తున్నా అండి ఇంకా టిఫిన్ అది మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిందండి ఇది వచ్చేసి పప్పు ఉడకబెట్టానండి అందులో కారం సాల్ట్ అన్నీ వేసేసాను ఎందుకంటే లంచ్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాలి నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తా హడావుడిగా మాత్రం చేయడం అస్సలు బాగుండదండి ఇష్టం కూడా లేదు ఇటు టిఫిన్ టైం టిఫిన్ తినుకుంటే నేను ఆలోచిస్తాను అండి లంచ్ ఏంటి లంచ్ తర్వాత డిన్నర్ ఏంటి ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంటేనే బాగుంటుంది కదండి హడావుడిగా ఏం చేద్దామనేసి అప్పటికప్పుడు ప్రిపేర్ కావడం ఎందుకు అనేసి మళ్ళీ తక్కువ మెంబర్స్ అంటే ఏమో కానీ ఎక్కువ మెంబర్స్ ఉన్న ఇంట్లో మాత్రం కంపల్సరీగా ముందుగానే ఆలోచించుకొని పెట్టుకోవాలండి అదైతే నేను పర్ఫెక్ట్గా చేస్తానండి ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదండి చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి అందులో పలుకులు ఉంటాయి కదా అండి అండ్ శనగపప్పు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇదైతే ఆఫ్టర్నూన్కు నేను ఆలు కుర్మా చేశాను ఆలు బిర్యానీ చేశానండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంకా నైటు అదేంటి పెసర్లు నానబెట్టేశానండి పెసర్లను బియ్యం కొంచెం మినపప్పు నానబెట్టేసి దోశలు కనేసి ప్రిపేర్ చేసి పెట్టాను ఇదైతే ఇంకా నేను చపాతీ అనేసి ఆ నైట్ పిండి అనేది పిసికి పెట్టానండి కొంచెం మైదాపిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గోధుమ పిండి అనేది కలిపేసి పక్కన పెట్టానండి సో ఇదైతే ఇంకా మా వారు వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చానండి ఇంకా అవైతే నేను చదువుకుంటున్నాను చదువుకుంటు చూస్తున్నానండి అప్పటికప్పుడు అసలు మా బాబుకు ఫీవర్ మళ్ళీ ఎక్కువ అయిపోయిందండి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా మేము వచ్చేసి వెళ్ళి వచ్చాక ఈ చపాతి అనేది నేను ప్రిపేర్ చేశానండి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇంట్లో అదే మా పాపకు నేను టిఫిన్ చేసి పెడుతున్నాను అండి ఆ రోజు అందరము ఇంకా నేను అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అంటే టెన్ థర్టీ వరకు అండి తీసుకెళ్ళి వచ్చాక ఈ టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను మమ్మీ కలిసి మమ్మీ కింద కూర్చొని చపాతీ చేస్తుంది తనకు ఇంకా మోకాల నొప్పులు లేదా నేనంటే పక్కన చేసుకుంటా ఆ పక్కన కాల్ చేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు మా మమ్మీ మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇదేంటంటే బాబుకి వచ్చేసి వితౌట్ ఆయిల్తో చేసేసి తనకు తినిపించేసింది మమ్మీ ఇంకా నేను వచ్చేసి ఇంకా మా కోసం కొంచెం లైట్గా ఆయిల్ పెట్టేసుకొని మేము ఆ రోజు అందరం చపాతీని తినేసామండి మార్నింగ్ వండిన కర్రీ ఉంది కదండి ఆఫ్టర్నూన్ ఆలు కుర్మా అందులో కాంబినేషన్గానే అనేసి ఈ బ్లాక్ ఏంటంటే అక్కడ మా పాప చెప్పాను కదా కొంచెం పిండి ఉంటే తీసుకొని చపాతి చేసి దాని మీద షుగర్ వేసుకొని అది అనేది పిల్లం మీద ఇట్లా కాల్చేసరికి ఏమైందంటే బ్లాక్ అయిపోయిందండి ఇంకా ఆమె ముందుగా పనిచేసింది అనమాట ఇది వచ్చేసి ఇంకా బాబు కొంచెం క్యూర్ అయింది అండి ఇప్పుడు ఇప్పుడు ఓకే బాగానే ఉన్నాడండి అందుకే తను వచ్చేసి ఇంకా ఈ గేమ్ అనేది ఆడుతున్నాడు ఫ్రీ ఫైర్ ఓకే అండి నా వీడియో మీకు నచ్చిందో లేదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం సబ్స్క్రైబ్ పక్కన ఉన్న పిల్లలకైనా ఇచ్చేయం చేయండి అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తే ఓకే అండి బాయ్